మీకు తెలుసా మూవీ రిల్స్ ఐబోమ తమిళ రాకర్స్ వీళ్ళకి మనీ ఎలా జనరేట్ అవుతుందో మీకు తెలుసా అండ్ ఒక మనిషి 70 సంవత్సరాల నుంచి అసలు ఏం తినకుండా ఎలా బతికగలడు మీకు తెలుసా హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ పవన్ బట్ ఫ్యాక్ట్ నెంబర్ 1 రీసెంట్ గా BMW వాళ్ళు ఒక కార్ రిలీజ్ చేయడం జరిగింది దాని పేరు BMW iX Flow అండ్ ఇది ఈ టెక్నాలజీ మీద బేస్ చేసుకొని తయారు చేయడం జరిగింది అండ్ దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది రంగులు చేంజ్ చేసుకోగలదు లైక్ బ్లాక్ టు వైట్ వైట్ టు బ్లాక్ అండ్ BMW వాళ్ళు ఏం చెప్తున్నారంటే దీనివల్ల ఎక్కువ ఎనర్జీ సేవ్ చేసుకోవచ్చని చెప్తున్నారు ఇది ఎలానో ఇప్పుడు చూద్దాం మీరు నార్మల్గా బయటకు వెళ్ళేటప్పుడు వెదర్ ఇట్లా హాట్ ఉన్నప్పుడు మనం వైట్ కలర్ యూజ్ చేయడం వల్ల లోపల ఉన్న వాళ్ళు కూల్ గా ఉండొచ్చు ఎందుకంటే వైట్ కలర్ హీట్ ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదు కాబట్టి అండ్ బయట వెదర్ కూల్ గా ఉన్నప్పుడు బ్లాక్ కలర్ యూజ్ చేయడం వల్ల లోపల ఉన్న వాళ్ళు వార్మ్ గా ఉండొచ్చు ఎందుకంటే బ్లాక్ కలర్ హీట్ ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి అండ్ BMW వాళ్ళు త్వరలో దీనికి మల్టీ కలర్ ఫ్యూచర్ ని కూడా తీసుకురాబోతున్నారు ఫ్యాక్ట్ నెంబర్ 2 మీరు నార్మల్ గా రిసార్ట్స్ కి వెళ్ళే ఉంటారు కానీ ఇప్పుడు నేను చెప్పబోయే రిసార్ట్ చాలా యూనిక్ గా ఉంటుంది ఇది ఎక్కడ ఉందంటే జపాన్ లో ఉంది దీని పేరు వచ్చేసి యూనిసన్ స్పా రిసార్ట్ అండ్ ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి లైక్ మీరు ఒకవేళ గ్రేప్ వైన్ ఇష్టపడితే గ్రేప్ వైన్ ఒక సపరేట్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ఒకవేళ మీరు కాఫీ ఇష్టపడితే కాఫీ కూడా ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అండ్ మీరు ఒకవేళ గ్రీన్ టీ ఇష్టపడితే గ్రీన్ టీ కూడా ఒక సపరేట్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది నేను చెప్తున్నా కదా లిటరల్ గా మీరు అలా స్విమ్ చేయొచ్చు దీనివల్ల వాళ్ళు ఏం చెప్తున్నారంటే దీనివల్ల వాళ్ళ హెల్త్ బెనిఫిట్స్ పెరుగుతాయని వారు నమ్ముతున్నారు ఫ్యాక్ట్ నెంబర్ 3 ఇది చాలా చిన్న ఫ్యాక్ట్ కాకపోతే మీతో షేర్ చేసుకోవాలనిపించింది అండ్ సైంటిస్టులు ఒక రీసెర్చ్ కండక్ట్ చేయడం జరిగింది అదేంటంటే మీరు రైట్ హ్యాండ్ తో రాస్తున్నారా అయితే లెఫ్ట్ హ్యాండ్ తో చిన్న చిన్న వర్క్స్ చేయడం నేర్చుకోండి లైక్ టీ తాగడం కానీ రాయడం కానీ ఫోన్ యూజ్ చేయడం కానీ వీటిని నేర్చుకోండి ఎందుకంటే ఎవరైతే నాన్ డామినేషన్ హ్యాండ్ తో వర్క్స్ చేస్తారో వాళ్ళలో ఉండే క్రియేటివిటీ అండ్ సెల్ఫ్ పవర్ పెరుగుతుందట ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ మీరు ఒకవేళ లెఫ్ట్ హ్యాండెడ్ పీపుల్ అయితే రైట్ హ్యాండ్ తో చేయడం నేర్చుకోండి ఫ్యాక్ట్ నెంబర్ 4 మీరు నార్మల్ గా ఎన్ని రోజులు తినగలుగుతారు 1 డే 2 డేస్ బట్ ఏమన్నా తాగుతూ ఒక 1 వీక్ మేనేజ్ చేయొచ్చు బట్ గుజరాత్ చెందిన వ్యక్తి పరాలా జాన్ అనే వ్యక్తి కానీ దగ్గర దగ్గర 70 సంవత్సరాల నుంచి అసలు ఏం తినకుండా ఏం తాగకుండా బతికారు అండ్ ఇతని పేరు తెలియని వాళ్ళు ఎవరు లేరు గుజరాత్ లో అండ్ ఇతన్ని గుజరాత్ లో ఒక దేవుని లెక్క కొలుస్తారు ఇది విన్న డాక్టర్స్ ఇతన్ని 2003లో ఇతన్ని టెస్ట్ చేయడానికి తీసుకెళ్లారు బట్ ఆ టెస్ట్ రిపోర్ట్ చూసిన తర్వాత వాళ్ళకి ఏం అర్థం కాక వాళ్ళు వెళ్ళిపోయారు బట్ 2010లో డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ ఎలైట్ సైన్స్ వాళ్ళు ఇతన్ని టెస్ట్ల కోసం తీసుకెళ్ళారు అండ్ ఫస్ట్ డే వాళ్ళకి కావాల్సిన టెస్ట్ MRI స్కాన్ కానీ సిటీ స్కాన్ కానీ అన్ని చేశారు దాని తర్వాత వాళ్ళ సర్వేలెన్స్ లో అతన్ని 15 డేస్ వరకు వాళ్ళు ఉంచుకున్నారు అండ్ రిపోర్ట్స్ చూసిన తర్వాత వాళ్ళు షాక్ అయ్యారు అండ్ ఇతని యూరినేటరీ బ్లాడర్ లోకి మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇతనికి యూరినేటరీ బ్లాడర్ లోకి ఫ్లూయిడ్ అనేది వస్తుంది బట్ అది అబ్జర్వ్ అయిపోతుంది ఇది ఎలా సాధ్యమైందో డాక్టర్స్ కూడా అర్థం కాలేదు అండ్ ఇతనికి ఆకలిని ఆపుకునే శక్తి కూడా ఉంది అండ్ ఇది కూడా ఎలా సాధ్యమైందో అర్థం కాలేదు అండ్ ఇతన్ని మన గ్రేట్ అబ్దుల్ కలాం గారు కూడా ఇతన్ని కలవడం జరిగింది అండ్ మన PM మోడీ గారు కూడా ఇతన్ని పదవిలోకి వచ్చినప్పుడు ఇతని దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగింది బట్ అన్ఫార్చునేట్లీగా ఇతను 2020లో ఇతను చనిపోవడం జరిగింది అతను అప్పటికి తన వయసు వచ్చేసి 90 ఇయర్స్ ఫ్యాక్ట్ నెంబర్ 5 నార్మల్గా మీ పిజ్జా తినే ఉంటారు ఆ పిజ్జా తింటుంటే వచ్చే కిక్కు వేరు బట్ సైంటిస్ట్ ఏం చెప్తున్నారంటే మీరు ఒక పిజ్జా తినడం వల్ల మీ లైఫ్ స్పాన్లో దగ్గర దగ్గర 7 మినిట్స్ అండ్ 8 సెకండ్స్ ఆఫ్ లైఫ్ స్పాన్ని మీరు తగ్గించుకుంటున్నారు అండ్ ఇప్పటి వరకు మీరు ఎన్ని పిజ్జాలు తిన్నారో కింద కామెంట్ చేయండి ఫ్యాక్ట్ నెంబర్ 6 మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా మీ బాడీలో ఉండే ఆర్గన్స్ కి ఏమన్నా డ్యామేజ్ అయితే రీగ్రోయింగ్ కానీ కొంచెం టైం పడుతుంది బట్ లివర్ కి చూసుకున్నట్టయితే మీ లివర్ ని 2x8 గా కట్ చేసినా కానీ కూడా మీ లివర్ మొత్తం గ్రో గానికి దగ్గర దగ్గర 2 వీక్స్ పడుతుంది అండ్ ఎందుకంటే లివర్ కి రీగ్రోయింగ్ ఫ్యూచర్ ఎక్కువగా ఉంది కాబట్టి అండ్ ఎప్పుడు ట్రై చేయకండి సుమి ఫ్యాక్ట్ నెంబర్ 7 ఈరోజు లైఫ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా ఎవరైనా ఫిజికల్ కనెక్ట్ అయిన వాళ్ళ మధ్యలో ఉండే విషయాలు కానీ వాళ్ళ కమ్యూనికేషన్ కానీ చాలా హానెస్ట్ గా ఉంటాయట ఫ్యాక్ట్ నెంబర్ 8 మూవీ రోల్స్ తమిళ రాకర్స్ ఐబొమ్మ అసలు వీళ్ళు ఎలా పనిచేస్తున్నారంటే వీళ్ళు సీక్రెట్స్ గా క్యాన్స్ ని థియేటర్స్ కి పట్టుకెళ్ళడం అండ్ ఓటీటీలో రిలీజ్ అయిన కొత్త కొత్త మూవీస్ ని వీళ్ళు డౌన్లోడ్ చేసి వాళ్ళ వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తున్నారు అండ్ వీళ్ళకి మనీ ఎలా జనరేట్ అవుతుందంటే మనం డౌన్లోడ్ చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళకు మనీ జనరేట్ అవుతుంది అండ్ వీళ్ళు మధ్య మధ్యలో యాడ్స్ ప్లే చేసేవి కూడా చాలా కాస్ట్లీగా ఉంటాయి బట్ గవర్నమెంట్ వీళ్ళని ఎందుకు పట్టుకోలేకపోతుందంటే వాళ్ళు వాళ్ళ ప్రొఫైల్ని హైడ్ చేసుకుంటున్నారు లైక్ యూజింగ్ VPN కానీ అండ్ ఇతర ఇతర సాఫ్ట్వేర్ యూజ్ చేసి వాళ్ళ ప్రొఫైల్ని వాళ్ళు హైడ్ చేసుకుంటున్నారు అండ్ గూగుల్ కూడా
ఇలాంటి వెబ్సైట్ ని బ్యాన్ చేస్తున్న కొద్దీ వాళ్ళు కొత్త కొత్త డొమైన్స్ యూజ్ చేసి వాళ్ళు ఫ్రీ కంటెంట్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 9, జానీ బాస్టో గురించి ఒక చిన్న ఫ్యాక్ట్. అదేంటంటే జానీ బాస్టో వాళ్ళ ఫాదర్ డేవిడ్ బాస్టో కూడా ఇంగ్లాండ్ టీమ్ కి ఆడేవారు, బట్ వాళ్ళ డాడీ కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ డాడీ సూసైడ్ చేసుకున్నారు. అండ్ అప్పటికి జానీ బాస్టో వయసు వచ్చేసి 8 ఇయర్స్. అతను అప్పుడే అనుకున్నాడు నేను కూడా ఒక పెద్ద క్రికెటర్ కావాలని. అండ్ ఇప్పుడు మీ అందరికి తెలిసే ఉంటుంది జానీ బాస్టో అంటే ఎవరు. ఫ్యాక్ట్ నెంబర్ 10, మనకు 1 ఇయర్ లో ఎన్ని డేస్ ఉంటాయి? 365 డేస్ కదా. కానీ 445 డేస్ అంటే మీరు నమ్ముతారా? నమ్మి తీరాలి. ఎందుకంటే 46 BC మనకు 1 ఇయర్ లో 445 డేస్ ఉన్నాయి. అండ్ ఇదే మన హ్యూమన్ హిస్టరీలో ద లాంగెస్ట్ ఇయర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ లవ్ యూ ఆల్.